devil of my work. So hey, hello guys, welcome back to my YouTube channel Alex Gaming Zone. So na ee roju mana interesting video topic vachesindante, so Hindi community lo unna big big YouTubers, so chaala pedda pedda YouTubers mana Telugu community lo kuda unnarante meer namutara. So naaku telusu andarku evaru nammaru, okka vela meeku ganaka edaina ittuvanti doubts ana gaani ee video poorthiga chudandi, so mee doubts anni clarify ayipothayi. So inka without any doubt mana video ni aithe start chesaddam. So antakante mundana meeku oka chinna vishayam cheppali. So ఈ వీడియో వచ్చేసి సో ఎవరిని ఎక్కువ చేయడం కాదు, ఎవరిని తక్కువ చేయడం కాదు, సో జస్ట్ ఒక కంపారిజన్గా చెప్తున్నాను. సో ఎవరు హెయిట్ స్ప్రెడ్ చేయమక్కడైనా, సో జస్ట్ అలాంటి యూట్యూబర్స్ నాకు తెలుగు గ్రౌండ్లో కూడా ఉన్నారని చెప్పడానికే నేను ఇక్కడ మీకు వీడియో చేస్తున్నాను. సో ప్లీజ్ డోంట్ స్ప్రెడ్ హెయిట్ అన్నా. సో ఇంకా వితౌట్ ఎన్ డేట్ మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, సో హిందీ కమిడీలో ఒక చిన్న పిల్లవాడైతే ఉన్నాడన్న. సో పిల్లవాడు అనకూడదు, కానీ ఇంకేం చేయలేము సొంతం, మన చిన్నపిల్లడు కాబట్టి చిన్నపిల్లడనే అనాలి. సో తను చాలా చాలా రికార్డ్స్ తయారు చేశాడు. సో అతి చిన్న వయసులో సో 4 మిలియన్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేశాడు. సో తనే మన వితౌట్ ఎనీ డౌట్ సో అది టెక్ వైడి అనమాట. సో యంగెస్ట్ యూట్యూబర్ ఇండియా అని చెప్తానన్న. సో అలాంటి ప్లేయర్, సో అలాంటి యూట్యూబర్ మన తెలుగు కమిటీలో కూడా ఉన్నాడన్న. సో ఒకవేళ నమ్మకపోతే చూపిస్తాను చూడండి. సో వితౌట్ ఎనీ డౌట్ తనే మన గేమింగ్ విత్ అరుణ్. సో యంగెస్ట్ యూట్యూబర్ ఇన్ తెలుగు కమ్యూనిటీ టు కంప్లీట్ 100K సబ్స్క్రైబర్స్. సో గేమింగ్ తోటి వచ్చేసి గుంటూరు అన్న. సో గుంటూరులోనే ఉంటాడు. సో మాది ఒకే ఊరు, బట్ నేను ఎప్పుడు తను కలవలేదు. బట్ కానీ తను చాలా మంచిడు అన్న. సో చాలా కష్టపడ్డాడు 100K కంప్లీట్ చేయడానికి. సో ఇలాంటి యూట్యూబర్స్ తెలుగులో కూడా ఉన్నారు. సో హీఈస్ ద వన్ టు కంప్లీట్ 100K సబ్స్క్రైబర్స్. సో యంగెస్ట్ యూట్యూబర్ ఇన్ తెలుగు కమ్యూనిటీ. సో గైస్, మీలో చాలామందికి జానీ గేమింగ్ తెలిసే ఉంటుందన్న. సో ద బెస్ట్ ఎడిటర్ ఇన్ ఫ్రీ ఫైర్ కమ్యూనిటీ అని చెప్తూ ఉంటారు హిందీ కమ్యూనిటీలో. సో అలాంటి ఒక యూట్యూబర్ మన తెలుగు కమ్యూనిటీ ఉన్నాడంటే మీరు నమ్ముతారా? సో ఈ ఫైట్ కనుక, సో ఇది కనుక మించినట్టయితే, సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎందుకంటే ఆ ఛానల్ ఎవరితో కాదన్నా, సో BB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 
అగైన్ తన గేమ్ ప్లేస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాడు, సో మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాడు. సో అలాంటి ప్లేస్ మన తెలుగు కమిటీలు ఉన్నారన్న, బట్ కానీ వాళ్ళకి సపోర్ట్ లేదు. సో ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి సపోర్ట్ చేయండి అన్న, వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అన్న. సో ఈ వీడియో రీచ్ అవ్వాలంటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలి. సో అన్న నెక్స్ట్ యూట్యూబర్ వచ్చేసి ఎవరంటే యాక్షన్ బోల్ట్. సో హిందీలో, హిందీ కమిటీలో ఎక్కువ సార్లు, సో ఎక్కువ సీజన్స్ గ్రాండ్ మాస్టర్లో ఉన్న ప్లేయర్ ఎవరు అని అడిగితే, సో ప్రతి ఒక్కరు చెప్పేది ఆన్సర్ వచ్చేసి యాక్షన్ బోల్ట్. సో చాలామందికి తెలియని విషయం ఏంటంటే, సో యాక్షన్ బోల్ట్ ప్రతి సీజన్ గ్రాండ్ మాస్టర్ ఉన్నారన్న. సో చాలామంది ఉన్నారు, బట్ యాక్షన్ బోల్ట్ ఇంకా ఎక్కువసేవ ఉన్నారు గ్రాండ్ మాస్టర్లో టాప్. సో చాలామంది ఉన్నారు యాక్షన్ బోల్ట్ కంటే పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు, గ్లోబల్ టాప్ 1లో ఉన్నారు, టాప్ 2లో ఉన్నారు, సో టాప్ 100లో ఉన్నారు. కానీ యాక్షన్ బోల్ట్ మాత్రం ఏ ఒక్క సీజన్ కూడా మిస్ అవ్వకుండా సో మన గ్రాండ్ మాస్టర్లోనే ఉన్నాడన్న. సో అలాంటి ఒక యూట్యూబర్ మన తెలుగు కమిటీలో ఉన్నాడు, కానీ అతను ఒక అండర్ రేటెడ్ ప్లేయర్ అని మీకు తెలుసా? సో తెలియకపోతే, సో ఒకవేళ మీకు తెలిసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో తెలియకపోతే ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సో తనే మన బాలు గేమింగ్ వైటీ. సో బాలు గేమింగ్ వైటీ వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్ అన్న. సో గ్రాండ్ మాస్టర్ ప్రతి సీజన్ పుష్ చేస్తూ ఉంటాడు. సో అలాగే మన పెద్ద పెద్ద యూట్యూబర్స్ లైక్ సూర్యాబాయ్, ఇంజనీరింగ్ గేమింగ్, సో వీళ్ళతో కూడా పుష్ చేశాడన్న. సో ఎప్పుడు మన తెలుగు కమిటీ, సో మన తెలుగు వాళ్ళని ఎప్పుడు ప్రైడ్ చేయడానికి, సో మన తెలుగు వాళ్ళు సత్తా చూపించడానికి ఎప్పుడు గ్రాండ్ మాస్టర్ వెళ్తూనే ఉంటాడు. సో ప్రతి సీజన్ వెళ్ళాడన్న గ్రాండ్ మాస్టర్. సో మీరు ఎవరికి కనుక తెలియకపోయి ఉంటే, సో ప్లీజ్ అన్న అలాంటి ప్లేస్కి వెళ్ళి సపోర్ట్ ఇవ్వండి. సో తను రోజు స్ట్రీమ్స్ పెడుతున్నాడు, సో వీడియోస్ చేస్తున్నాడు, సో ప్లీజ్ గో అండ్ సపోర్ట్ హిమ్. సో గైస్, మన నెక్స్ట్ యూట్యూబర్ వచ్చేసి ఎవరంటే, సో హిందీ కమ్యూనిటీలో ఒక చుచ్చు పోసుకునే చిన్నపిల్లనైనా కానీ సో ఈజీగా చెప్పే ఆన్సర్ వచ్చేసి ఇదన్నమాట. సో మీ హిందీ కమిటీలో ఎవరైనా అడగండి హూ ఇస్ ద బెస్ట్ స్నైపర్ అని, వాళ్ళ నోటి నుంచి వచ్చే ఒకే ఒక్క ఆన్సర్ ఏంటంటే పహాడి. సో టోర్నమెంట్లో పిచ్చి పిచ్చి ఆడతారన్న, సో స్నైపర్ కింగ్ అన్న. సో దానికి బెస్ట్ స్నైపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా వచ్చింది. సో అలాంటి ఒక యూట్యూబర్ మన తెలుగు కమిటీ కూడా ఉన్నారన్న. సో తనే మన ఏవి డైనో అన్న. సో ఎస్ అన్న, ఏవి డైనో అన్న ఇది వరకు, సో తన పాత ఛానల్ ఉన్నప్పుడు, సో ఏదైతే 500K సబ్స్క్రైబర్ ఛానల్ ఉందో, సో దాంట్లో ప్రతి రోజు టోర్నమెంట్ హైలైట్స్ పెట్టేవాళ్ళు. బట్ అది మన బ్యాడ్ లక్, సో మనం ఆ ఛానల్లో అయితే అలాంటి టోర్నమెంట్ ప్లేయర్నో టోర్నమెంట్ టీమ్ని మనమైతే మిస్ చేసుకున్నాం. సో అది మన బ్యాడ్ లక్. సో మళ్ళీ ఏవి అన్న టోర్నమెంట్స్ కలాలని కోరుకుంటున్నాము. సో వెళ్తే మాత్రం చాలా మంచి స్నైపింగ్, చాలా మంచి ఈ స్పోర్ట్స్ టీమ్ అయితే మళ్ళీ ఫామ్ చేస్తాడు. సో అదనమాట, సో ఏవి అన్న చేసి బెస్ట్ టోర్నమెంట్ స్నైపింగ్ ప్లేయర్ అనమాట. మీరు ఎవరైతే ఏవి అన్న స్నైపింగ్ చూసారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చూడకపోయింది నేను వీడియో ఎలాగైనా ఎదిగి మీకు పెడతాను. సో గైస్, మీలో ఎవరైనా కానీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఈజీగా అంటే ఈజీగా వచ్చేస్తుంది. సో ఆ క్వశ్చన్ ఏంటో కాదు, సో తెలుగులో తెలుగు అన్నాను, సో హిందీలో ద రిచెస్ట్ ప్లేయర్ ఎవరు అంటే, సో అందరూ ఈజీగా అంటే ఈజీగా ఆన్సర్ చెప్పారు. సో తనే వితౌట్ ఎనీ డౌట్ మన లోకేష్ గేమర్.
సో తనకు ఒక పేరు కూడా ఉందన్న, బట్ ఆ పేరు నేను వాడను. సో ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. సో అలాంటి ఒక లోకేష్ గేమ్ లో రిచెస్ట్ ప్లేయర్ రిచెస్ యూట్యూబర్ మన తెలుగు కమిటీలు కూడా ఉన్నారన్న. సో తనే మన జీపీ గేమర్ వైటీ. ఏంటన్నా జీపీ గేమర్ వైటీ ఎలాగని మీరు అనుకుంటున్నారా? సో జీపీ గేమర్ వైటీ వచ్చేసి మనకి యూట్యూబ్లో సేమ్ లైక్ లోకేష్ గేమర్ లాగా సో గివ్ అవే చేస్తాడు, సో డైమండ్స్ అలాగే ఖర్చు పెడతాడు. సో చాలా మంచోడన్న. సో ఎవరెవరికైతే మంచి టాలెంట్ ఉందో సో వాళ్ళందరికీ టాప్ అప్ చేస్తాడు, గివ్ అవే చేస్తాడు. సో లైక్ లోకేష్ గేమర్, సో తనకంటే సో జీబీ గేమర్ కంటే ఎక్కువ డైమండ్స్ ఖర్చు పెట్టిన వాళ్ళు ఉండొచ్చు, బట్ వాళ్ళు యూట్యూబర్స్ కాదు. సో వాళ్ళు ఏదో వాళ్ళు సరదా ఖర్చు పెట్టుకున్నారు. సో ఇంక మన నెక్స్ట్ యూట్యూబర్ ఎవరో చూసేద్దాం. సో అన్న మన నెక్స్ట్ యూట్యూబర్ వచ్చేసి సో హిందీ కమిటీలో వన్ ఆఫ్ ద మోస్ట్ బెస్ట్ ఈ స్పోర్ట్స్ ప్లేయర్ అన్న. సో వన్ హ్యాండ్ ప్లేయర్ అని చెప్పుకుంటారు. సో తనే దేవ్ ఎలూన్. సో దేవ్ ఎలూన్ చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. సో చాలా బెస్ట్ ప్లేయర్ అన్న. సో వన్ హ్యాండ్తో ఓపీ అంటే ఓపీ ఆడతాడు. సో ఈ స్పోర్ట్స్లో ఓపీ ప్లేయర్ అన్న. సో చాలా బాగా ఆడతాడు. సో మన టూ ఫింగర్స్ ఉన్నా కానీ దేవ్ ఎలూన్ లాగా ఆడటం అంటే చాలా అంటే చాలా కష్టం. సో అలాంటి ఒక ప్లేయర్ మన తెలుగు కంపెనీలో ఉన్నాడు. సో తను వన్ హ్యాండ్ కాదన్న, ఓన్లీ వన్ ఫింగర్తో ఆడతాడు. ఈ పాడే తన పేరు మీకు తెలిసిపోయి ఉంటుంది. సో తనే మన వితౌట్ ఎనీ డౌట్ డిజేబిలిటీ గేమర్. సో ఎస్ అన్న, డిజేబిలిటీ గేమర్ కూడా లైక్ దేవలన్, బట్ కానీ చాలా తేడా ఉంది డిజేబిలిటీ గేమర్ కానీ దేవలన్కి. సో ఏంటంటే సో దేవలన్ వచ్చేసి వన్ హ్యాండ్తో ఆడతాడు, మన డిజేబిలిటీ గేమర్ వచ్చేసి వన్ ఫింగర్తో ఆడతాడు. సో వన్ ఫింగర్తో ఆడటం చాలా అంటే చాలా కష్టం అన్న. సో మామూలు విషయం కాదు అది. సో ఇంకా మనం నెక్స్ట్ యూట్యూబర్ ఎవరో చూసేద్దాం. సో నా హిందీ కమ్యూనిటీలో ద బెస్ట్ స్ట్రీమర్స్ ఎవరు అని నేను అడిగితే సో కొంతమంది సో అజ్జుబాయ్ టోటల్ గేమింగ్ అన్నారు, ఇంకొంతమంది జ్ఞాన్ గేమింగ్ అన్నారు. సో బట్ నేను వెరిఫై చేసిన దాన్ని బట్టి ఏంటంటే సో జ్ఞాన్ గేమింగ్ ఈజ్ ద బెస్ట్ స్ట్రీమర్ ఇన్ ద హిందీ కమ్యూనిటీ. సో అజ్జుబాయ్ వచ్చేసి రోజు స్ట్రీమ్ పెట్టాన, సో దానికి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు పెడతాడు. బట్ మన జ్ఞాన్ గేమింగ్ వచ్చేసి డైలీ స్ట్రీమ్ చేస్తారన్న, సో ఏ ఒక్కరోజు ఖాళీ ఉండదు. సో అలాంటి స్ట్రీమర్ మన తెలుగు కమిటీ కూడా ఉన్నారు. సో వితౌట్ ఎనీ డౌట్ చాలామందికి తెలిసిపోయి ఉంటుంది. సో తనే మన మున్నాబాయ్ గేమింగ్. ఎస్ అన్న, మున్నాబాయ్ గేమింగ్ కూడా సేమ్ లైక్ టోటల్ గేమింగ్ అని వచ్చింది. సో సేమ్ లైక్ జ్ఞాన్ గేమింగ్, ఏ ఒక్కరోజు స్ట్రీమ్ ఆపడు. సో ప్రతిరోజు స్ట్రీమ్ చేస్తాడు. సో చాలా మంచి ప్లేయర్ అన్న, ద బెస్ట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. సో ఇంకా వితౌట్ ఎనీ డౌట్ మనం నెక్స్ట్ యూట్యూబర్ ఎవరో చూసేద్దాం. సో గైస్, హిందీ కంటెంట్లో ద బెస్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఇచ్చే ఛానల్ ఏదైనా ఉంది అంటే సో అది వితౌట్ ఎనీ డౌట్ బ్రోకెన్ జాయిస్టిక్ అన్నమాట. సో బ్రోకెన్ జాయిస్టిక్ చాలా అంటే చాలా మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ ఇస్తాడన్న. సో నార్మల్గా నేను ఫాలో అవుతూ ఉంటాను. సో ప్రతిరోజు డైలీ వీడియోస్ పెడతా ఉంటాడు. సో అలాంటి ఒక ఛానల్ మన తెలుగు కంటెంట్లో కూడా ఉందన్న. సో మీరు నమ్ముతారా అలాంటి ఛానల్ ఉంది అంటే? సో మీకు కనుక తెలిసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో తెలియకపోతే మాత్రం వీడియోని చూడండి. సో ఇప్పటిదాకా మీరు వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుందన్న. సో ఒకవేళ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టేయండి. సో ఛానల్ కన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా వితౌట్ ఎనీ డౌట్ నేను తన పేరైతే చెప్పేస్తున్నాను. సో ఆ యూట్యూబర్ ఎవరో కాదన్న, మనందరి ఫేవరెట్ ప్లేయర్, మనందరం గుండెల్లో దాగున్న సో మన ధను అన్న అనమాట. సో అసలు నా ధను అన్న వచ్చేసి తెలుగులో ద బెస్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్ ప్లేయర్ అనమాట. సారీ, ద బెస్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబర్. సో ధను అన్న టిప్స్ అండ్ ట్రిక్సే కాదు, సో గేమ్ ప్లే వీడియోస్ కూడా పెడతా ఉంటాడు. సో ఇంకా చెప్పడం ఎందుకు, మీ అందరికీ తెలుసు అన్న. సో మామూలు విషయం కాదన్న. సో ధను అన్న కూడా ద బెస్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబర్ అంటే. సో ఈ వీడియో వచ్చేసి ఇంతే అన్న. సో ఇంకా మళ్ళీ ఇంకో మంచి వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, బై బై, సెలవు.